హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ శుభవార్త అనేది మేము ముందుకు తీసుకొచ్చాను ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు అప్లై చేసుకున్నారో జిడిఎస్ డ్యూటీస్ కోసం అయితే వాళ్ళకి ఏమిటంటే సెకండ్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది పూర్తిగా అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీకు నేను చూపిస్తాను ఈ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తాను ఎంత పర్సంటేజ్ వరకు వచ్చింది అనేది వీడియోలో చెప్తాను అలాంటి డాక్యుమెంట్లు వరకు మీరు లాస్ట్ డేట్ నిచ్చారో ఏ డాక్యుమెంట్ మీరు తీసుకెళ్లాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనకు ఈ సెకండ్ నోటిఫికేషన్లో కూడా ఎంతమంది లిస్ట్ వచ్చింది ఆ తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు తెలంగాణ చూస్తున్నారు నాకు కింద కామెంట్స్ అనేది తెలియచేయండి ఆ తర్వాత మీరు ఇక్కడ కిందకి వచ్చినట్లయితే షార్ట్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు ఆప్షన్ వెబ్పేజ్ లో ఈ లింక్ అనేది కింద ఇస్తున్నారు దేని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఏమిటంటే ఇలా ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఓకే అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అతను మనకు తెలంగాణ వాళ్ళకు కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మీద ఇక్కడ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏమిటి రెండు లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సెకండ్ దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే సెకండ్ లిస్ట్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది ఓకే డౌన్లోడ్ అడుగుతుంది డౌన్లోడ్ అనేది చేయండి డైరెక్ట్గా ఈ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ సెకండ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మనకు రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళకి మనకు పదకొండు అంటే పన్నెండు ఏడు మనకు రెండు వేల ఇరవై రెండు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని లాస్ట్ డేట్ ఇచ్చారు అయితే ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళు ఏంటంటే వెరిఫికేషన్ చేసుకోలేదు మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం అయితే రావడం జరిగింది అంటే నాలుగు మనకి ఏంటంటే ఆగస్ట్ వరకు టైం అనేది ఇచ్చారు ఆ టైంలో వీళ్ళు డాక్యుమెంట్ కానీ వెరిఫికేషన్ చేసుకోకపోతే వాళ్ళకి రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని తెలియజేస్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలి మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ ఈ ప్లేస్లో అనేసి మీరు వెళ్ళాలి అయితే పేరు ఇక్కడ డివిజన్ ఏంటి అలానే పోస్ట్ ఆఫీస్ ఏంటి వాళ్ళ పే అంటే పోస్ట్ పేరు ఏంటి ఆ తర్వాత మనం చూసుకుంటే కేటగిరీ క్యాస్ట్ ఏంటి అలానే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ ఏంటి పర్సంటేజ్ ఏంటి అలానే క్యాస్ట్ ఏంటి అలానే మేల్ ఆ అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే మనకు లిస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎయిటీ త్రీ మెంబర్స్కి అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్గా రిలీజ్ కావడం జరిగింది ఓకే అంటే మన సెకండ్ లిస్ట్లు ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మీకు జాబ్స్ అనేది వచ్చాయి అవి కూడా ఇక్కడ మీరు అవుట్ చేసుకోవచ్చు అంటే ఎయిటీ ఎయిటీ ఎయిట్ పాయింట్ అంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ కానీ అలానే ఎయిటీ నైంటీ ఫైవ్ కానీ నైన్టీ సిక్స్ కానీ అలానే మనం అనుకుంటే నైంటీ నైన్ కానీ అలానే నైన్టీ సిక్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మనకేమంటే క్యాష్ మనకు క్యాస్ట్ వైజ్ మనకి ఏమంటే పర్సెంటేజ్ ఇచ్చారు ఆ పర్సెంటేజ్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళేసి ఇంటర్వ్యూ చేసుకోవాలని తెలియజేస్తున్నారు అంటే ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఆల్ సంబంధించి మీకు ఏమిటంటే డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు తీసుకెళ్ళాలి అంటే మనం కానీ చూసుకుంటే ఆధార్ కార్డు కావచ్చు అలానే మన దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అన్ని కూడా ఏమిటంటే ఒరిజినల్ తీసుకెళ్ళండి అలానే కొన్ని ఏంటంటే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మనకి ఏమిటంటే లేటెస్ట్ గా తీసుకున్నటువంటి తీసుకుంటే అన్ని కూడా ఏంటంటే ఫోటో స్టేట్ తీయండి ఆ తర్వాత మీరు సెల్ చేసి అన్ని కూడా డాక్యుమెంట్ తీసుకెళ్ళినట్లయితే మీకు ఇందులో జాబ్ అనేది వస్తుంది ఇదేంటే మనకు ఫస్ట్ అప్డేట్ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ మన కానీ బ్యాక్ అవుతున్న ఇక్కడ చూసుకున్నది తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు దీని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మనకు సెకండ్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కిందకు వచ్చినట్లయితే సెకండ్ లిస్ట్ అనేది దీని మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ మనకు ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ మనం కనుకుంటే తెలంగాణ సర్కిల్ టూ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇందులో కూడా మనకి ఏంటంటే మనకు నాలుగు ఎనిమిది రెండు వేల రెండు లోపల మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఇక్కడ లిస్ట్ మనం టోటల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్ మీకు టోటల్గా మూడు వందల పదమూడు మందికి అయితే ఇక్కడ వాళ్ళకి కొత్తగా అవకాశాలు అయితే రావడం జరిగింది ఓకే ఇక్కడ పర్సెంటేజ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు చాలా వరకు ఏంటంటే నైంటీ ఫైవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం వచ్చింది ఇంత ముందు నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ ఉన్నప్పటికీ ఎప్పుడు నైంటీ ఎయిట్ నైంటీ ఎయిటీ వాళ్ళకు కూడా మనకు అవకాశం అనేది రావడం జరిగింది ఒకసారి మీ పేరు ఉందో లేదు చెక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ లో లింక్ ఇచ్చాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ లాస్ట్ చూసుకు మరొక మేము ముందుకొస్తాను జై హింద్